ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు గురించి స్కూళ్ళ ప్రారంభోత్సవానికి సంబంధించి ఆల్రెడీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది సెప్టెంబర్ ఐదవ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభించేందుకు దానికి సంబంధించి అంటే ఈ అకాడమిక్ ఇయర్ పని దినాలు తగ్గించాలి అని చెప్పి అలాగే ముప్పై శాతం కోర్సును కూడా సిలబస్ను కూడా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది అధికారిక ఉత్తర్వులు కూడా వెలువడించింది సెప్టెంబర్ ఐదవ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభం కాబోతున్నాయి నూట ఎనభై ఒక్క పని దినాలతో అయితే పని దినాలు తక్కువ ఉండడంతో ఈసారి ఈ దసరా సెలవులు అలాగే సంక్రాంతి ద సెలవులు ఈ క్రిస్మస్ సెలవులు ఇవన్నీ కూడా తొలగించబోతున్నారు అది కూడా ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని కూడా ప్రకటించింది అకాడమిక్ క్యాలెండర్కి సంబంధించి అయితే దీని మీద వైసీపీ రెబల్ ఎంపీ రఘరామకృష్ణరాజు గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాశారు ఆ లేఖలో చాలా కీలక అంశాలు ప్రస్తావించారు అసలు ఇప్పుడు స్కూల్ తెరవద్దు అనేది ఆయన లేఖ యొక్క సారాంశం ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా వ్యాప్తి రోజురోజుకి అవుతున్న సమయంలో ఇప్పుడు స్కూళ్ళు తెరిస్తే గనక చిన్నారులు విద్యార్థులు చాలా ఇబ్బంది పడతారు ఈ సమయంలో పాఠశాలలు తెరిస్తే కరోనా బారిన పడే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి వైరస్ వల్ల ప్రాణహాని ఉంది కాబట్టి తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు జగన్ సర్కార్ ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలి ముందుగా తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోవాలి అనేది రఘురామకృష్ణరాజు గారి లేఖ యొక్క సారాంశం అంటే ఓకే ఆయన చెప్పిన అంశాల్లో చిన్నపిల్లలకు రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది కాబట్టి పిల్లలకు వైరస్ సోకి మృతి చెందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అదే కనుక జరిగితే పార్టీకి చెడ్డ పేరు వస్తుంది అనేది కూడా ఒక సూచన ఇచ్చారు నాడు నేడు అమ్మఒడి పిల్లలకు జగనను గోరుముద్ద ఇవన్నీ పథకాలు ప్రవేశపెట్టిన ప్రభుత్వానికి తాజాగా ఈ నిర్ణయం వల్ల చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది అనేది ఆయన ఇచ్చిన ఒక సలహా అయితే పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం మార్చుకోవాలి అనేది అలాగే తల్లిదండ్రుల మనోభావాలు పిల్లల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం దృష్టి పెట్టాలి అనేది సెప్టెంబర్ ఐదవ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభించాలి అనే నిర్ణయం పిల్లల ఆరోగ్య దృష్టిలో ఉంచుకుని ఇమీడియట్గా వాయిదా వేయాలి అనేది రఘరామకృష్ణరాజు గారు లేఖలో కోరిన అంశం వ్యాక్సిన్ వచ్చేంత వరకు పిల్లల్ని పాఠశాలకు పంపించుకుంటూ ఉంటే బాగుందని అలా అనుకుంటే కానీ మరి జనవరి వరకు పాఠశాలలు తెరవకూడదు జనం అంటే వ్యాక్సిన్ నెలా నెలాఖరికి వస్తే కనుక తర్వాత వచ్చిన తర్వాత వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చి వాళ్ళందరికీ ఇచ్చిన తర్వాత మరి అప్పుడు ఈ అకాడమిక్ ఇయర్ పరిస్థితి ఏంటి అనేది కూడా ఇప్పుడు ప్రభుత్వం పునరాలోచించుకోవాలి మొత్తానికి రాజుగారు అంటే ప్రజాక్షేమం కోరి అలాగే విద్యార్థుల క్షేమం కోరి ఈ లేఖ రాశారు అనేది అయితే ఇక్కడ విద్యార్థుల భవిష్యత్తు మాట ఏంటి అనేది కూడా ప్రశ్న వినిపిస్తోంది ఒక ఏడాది వాళ్ళ జీవితంలో వేస్ట్ అయిపోయినట్టేనా ఈ ఏడాదిని కంప్లీట్గా వదిలేయాలా ఈ ఏడాదిని వేస్ట్ చేసేసి నెక్స్ట్ నుంచి యథావిధిగా మళ్ళీ ప్రారంభించాలా స్కూల్స్ అంటే మామూలుగా సమ్మర్ హాలిడేస్ ఎప్పుడు నెల రెండు నెలలు వస్తాయి ఈసారి ఏడాది వచ్చిందని అనుకోవాలని నెక్స్ట్ సమ్మర్ హాలిడేస్ కూడా కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు ఇంకా యథావిధిగా మళ్ళీ రెగ్యులర్ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారమే ఒక ఇయర్ని మర్చిపోయి అంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి అని ఇయర్ని మర్చిపోయి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇయర్ను మళ్ళీ స్టార్ట్ చేయాలా ఏంటనే దానికి కూడా క్లారిటీ ఇవ్వాలనేది కొంతమంది మొత్తానికి ఓకే ఒక సలహా అయితే ఇచ్చారు రఘురామకృష్ణరాజు గారు అయితే ప్రభుత్వం తీసుకుంటున్న ఇటువంటి చిన్న చిన్న విషయాల్లో కూడా అంటే ఇది చిన్న విషయం అనడం పొరపాటేమో రఘురామకృష్ణరాజు గారి దృష్టిలో పెద్ద ఇష్యూయే కాబట్టి లేఖ రాసేదాకా వచ్చింది అంటే ఈ నిర్ణయాన్ని కూడా తప్పు పట్టడం అసలు ఇప్పుడు ప్రారంభించొద్దు అని చెప్పడం ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించే ఆలోచన అనుకోవాలో లేదంటే నిజంగా ప్రజా రక్షణ కోరి ప్రజల యొక్క క్షేమం కోరి రాశారనుకోవాలా అనేది కూడా ఇప్పుడు కొంతమంది రాజకీయ విశ్లేషణలు దీని మీద కూడా రకరకాల చర్చలు అయితే నడుపుతున్నారు ఓవరాల్ గా రఘురామకృష్ణరాజు గారి లేఖ మీద ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది చూడాల్సిన అంశం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి